పవన్ కళ్యాణ్కు రాజకీయ ధురంధరుడు హరిరామజోగయ్య మరో లేఖ రాశారు. వైసీపీలో బలిజలకు అన్యాయం జరుగుతోందని, రాయలసీమ జిల్లాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, మీరన్నా ఎక్కువ శాతం ఉన్న బలిజలు టికెట్లు కేటాయించండి అంటూ లేఖ రాశారు. ఇంతకీ జోగయ్య లేఖలో ఏముంది? ఏ స్థానాలు బలిజలకు కేటాయించాలని సూచించారు? తెలుసుకోవాలంటే తెరచాటు రాజకీయంలో చూడండి. రాజకీయాల్లో ఏ ఒక్క సామాజిక వర్గంతో ఏ పార్టీ విజయం సాధించదు. అన్ని వర్గాలను కలుపుకుపోతేనే విజయం. ఈ విషయం గతంలో చాలాసార్లు రుజువైంది. మరి ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. రాయలసీమలో బలిజలు ఎక్కువ శాతం ఉంటారు, కానీ వైసీపీ బలిజ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ఉన్న ఒకే ఒక బలిజ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మొండిచేయి చూపింది. గత ఎన్నికల్లో రాయలసీమ మొత్తం 4 జిల్లాల్లో ఒకే ఒక్క సీట్ చిత్తూరు మాత్రమే బలిజలకు ఇచ్చారు. అక్కడి నుంచి వైసీపీ తరఫున అరణి శ్రీనివాసులు గెలిచారు. ఇక టీడీపీ మొదటి జాబితాలో ఒక్క సీట్ కూడా కేటాయించలేదు, రెండవ జాబితాలో ఇవ్వనున్నట్లు సమాచారం. రాయలసీమలో బలిజ ఓటర్లు గణనీయంగా ఉంటారు. గత ఎన్నికల్లో ఆ వర్గం వైసీపీకి మద్దతుగా నిలిచింది. జనసేన బరిలో ఉన్నప్పటికీ వారు జగన్ వెంటే నిలిచారు. ఈసారి టికెట్ల విషయంలో ఆ సామాజిక వర్గానికి అధికార పక్షం మొండిచేయి చూపించడంతో ఆ వర్గం ఆలోచనలో పడింది. రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో బలిజ ఓటర్లు ఎటు మొగ్గితే ఆ పార్టీదే విజయం. మొత్తం 52 నియోజకవర్గాల్లో ఎక్కడా బలిజ వర్గానికి చెందిన నేత పేరు వినిపించడం లేదు. గతంలో వైసీపీ కేటాయించిన చిత్తూరులో ఈసారి విజయానందరెడ్డిని బరిలోకి దించబోతోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏకంగా 25 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో బలిజ సామాజిక వర్గం ఓటర్లున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఉంటారు. రాజంపేట ఎంపీ సీటు పరిధిలో ఏకంగా 3 లక్షల ఓటర్లున్నారు. ఇక తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని తిరుపతి, గూడూరు, కాళహస్తి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. బలిజ వర్గానికి చెందిన నేతలు టికెట్ల విషయంలో తమకి అన్యాయం జరుగుతోందని, తమ సామాజిక వర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చి తర్వాత తమని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గతంలో ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట, రాయచోటిలలో బలిజలు గెలిచిన దాఖలాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా రాజంపేట లోక్సభ స్థానానికి ఏ పార్టీ అయినా బలిజలకే టికెట్ కేటాయించేది. కానీ వైసీపీ గత 2 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజంపేట ఎంపీగా 6 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు బలిజ సామాజిక వర్గానికి చెందిన అన్నయ్య గారి సాయి ప్రతాప్. రాష్ట్ర విభజన తర్వాత సాయి ప్రతాప్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బలిజలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించిన జోగయ్య రాయలసీమలో కొన్ని ముఖ్యమైన స్థానాల్లో బలిజలకు తప్పనిసరిగా టికెట్ కేటాయించాలని జనసేనాని పవన్ కళ్యాణ్కు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఏ రాజకీయ పార్టీ కూడా రాయలసీమలో బలిజలకు సీట్లు కేటాయించడం లేదని, అటు అసెంబ్లీ ఇటు లోక్సభకు కూడా బలిజ అభ్యర్థులను పోటీకి దింపడం లేదని జోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జోగయ్య కొన్ని స్థానాలను, కొందరి పేర్లను సూచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి నుంచి శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి నుంచి ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, తంబళ్లపల్లి నుంచి కొండా నరేంద్ర, అలాగే ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట నుంచి ఎంవీ రావు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం నుంచి టీసీ వరుణ్, పుట్టపర్తి నుంచి శివశంకర్, గుంతకల్లు నుంచి మణికంఠలను టికెట్లు ఇవ్వాలని కోరారు. జోగయ్య సూచించిన స్థానాలన్నీ బలిజలకు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే కావడం విశేషం. అందుకే ఆ స్థానాలు కేటాయించాలని కోరారు. జగన్ ఎలాగో బలిజలకు టికెట్లు ఇవ్వడం లేదని, జనసేన టీడీపీ కూటమైన బలిజలకు న్యాయం చేస్తుందన్నది జోగయ్య ఆకాంక్ష. చూడాలి మరి కూటమి అధినేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది.